अरेस्ट हिम। ए नन्न सॉरी रंगा नी जामीन गडु अयिपोयिंदि निन्नु वेंटने अरेस्टमनि कोर्ट आर्डर ఎరా నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలు రాని సర్ వదలండి సర్ మండే మీ బావని కోర్టులో హాజరుపరచాలి దాన్ని ఎవరు ఆపలేరు అంటే ఈ 3 రోజులు మా బావ లాకప్ లోనే ఉండాలా కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు వాడు నాతో పంపించు సర్ అది కష్టం సార్ నా ఉద్యోగం పోతుంది సిఐ ఒక్క చిటిక వేసానంటే ఆ చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి వదిలే సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ డిపార్ట్మెంట్ తో నా ప్రాబ్లం అవుతుంది సార్ దై నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యడం రాసు అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకొని పారిపోయాడని చెప్పు సార్ మీ మ్యాటర్ పై ఆఫీసర్ కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో రేయ్ నీకు అసలు బుద్ధి ఉందా ఆ శ్రీశైలం తో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరూ నమ్ముతున్నారు నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఎస్కేప్ డ్రామా ఆడుతున్నావు అనుకుంటున్నా మండే కోర్ట్ హియరింగ్ టైం కు వాడిని తీసుకొచ్చి హాజరుపరచు లేదా ఆ బోన్ లో నువ్వు నిలబడాల్సి వస్తుంది అంత చదివి ఒక మంచి పొజిషన్ లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవానే నానకు తెలిసే ఎంత బాధపడతారు తప్పే ఏం చేను దబ్బాస్తో ఇలా చేశాను సరే ఇప్పుడు ఏం చేస్తావ్ నా డిపార్ట్మెంట్ ని హెల్ప్ అడిగే పొజిషన్ లో కూడా లేను ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాల్సిన నేనా నేనేలాగా ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశానురా ఇది రౌడీల ప్రాబ్లం రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు నువ్వు కూడా రౌడీవే కదరా నువ్వే నాకు హెల్ప్ చేయాలి డబ్బు కావాలని తీసుకో ఎంత కావాలంటే అంత ఇస్తాను నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా నా కోసం చేస్తావుగా చేస్తావు నాకు తెలుసు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా తమ్ముడు ఈ విషయం ఎవరికి చెప్పకు ముఖ్యంగా అమ్మ నాన్నకి తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది చెప్పరా చేస్తావుగా బర్త్డే పార్టీ తెలుసుకుని వచ్చాడు వచ్చి అమ్మని నాన్నని చెల్లిని చూడాలన్నాడు ఇవన్నీ నాన్నకు నచ్చవని వార్నింగ్ ఇచ్చి పంపాను చిన్న పాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడు అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అయితే నీకేంటి బాబు నీ వాళ్ళు క్లోజ్ అయిపోయావు ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో అలాంటిది ఏం లేదు అంజలి లేట్ అయిపోయింది కదా రేపు మాట్లాడతాం ఓకే గుడ్ నైట్ ఓకే చిన్న అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ ఇష్టం నీకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు నీదే తింటే పోలా ఒకటే ఒకటే బాబు ఏడుస్తున్నాడా అబ్బాయి ఏం లేదమ్మా బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు సుబ్రాజు మీ ఆవిడ డెలివరీ ఎప్పుడు డాక్టర్లు రేపు ఎల్లుండి అంటున్నారమ్మా రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే లాక్కొని తినకే ఇదిగోండి మిగిలింది ఎవరండి శ్రీశైలం గారిని కలవాలి కూర్చోండి
మా బావకి ఎదురు వాదిస్తావరా అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతిమలాడితే ఒప్పుకున్నాను సార్ కేసు మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్ నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా వచ్చి చాలాసేపు అయిందండి కొంచెం చెప్తారా వీడియా నా చిన్న నమస్తే అండి ఎరా మా కుర్రాళ్ళతో గొడవ పడుతున్నావంట సరే ఏం కావాలి మీ బావ కావాలండి ఏంటడిగా చూడు నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు బతుకు ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కాదండి నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నాడండి మీ బావని ఎల్లుండి పొద్దున 9 గంటలకల్లా కోర్టుకి పంపించేసండి వస్తానండి రేయ్ పంపకపోతే ఏం పీకుతావరా పంపకపోతే పాటేస్తాను దాచిపెడితే దంచేస్తాను పారిపోనిస్తే పంపరేపుతాను అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తాను ఆడు మన ఇంటికి వచ్చి నరుకుతా పాతేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన ఇలాగే వదిలేసాం అనుకో అన్నంత పని చేస్తాడేమో అన్న వీడి సంగతి చూడడానికి ఇది టైం కాదురా వాడికి దొరకకుండా ఈ 2 రోజులు మనం ఎక్కడన్నా దాచాలి దాచడానికి ఒకే ఒక చోట ఉందన్నా ఎక్కడ ఎందుకు రాయి కాల్ టాక్సీ అన్నా మీ బామ్మర్దికి నలుగురు మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ టాక్సీలో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో ఇంకా చిల్లాగాడు చచ్చిలా పట్టుకోలేడు చాలా బాగుంది అవునన్నా చాలా బాగుంది ఏంటి బాగుంది ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు నా మాట వినండి నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి ఫారెన్ కి పంపు ఫారెన్ కి పంపని మళ్ళీ మళ్ళీ కాల్ చేయొద్దు నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి చూడు నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా అందుకేం చేయాలో నేను చేస్తాను ఈ బండి డ్రైవర్ ఎవరా అడుగు ఆడే ఎల్లరారా ఇది వస్తున్నా నమస్తే అన్న ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు అర్థమైందా అర్థమైందన్నా ఎందుకు అర్థమవుతో అన్న నడిపే 2 రోజులకి 200 రోజులు కిరా ఇచ్చారు 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి చూస్తారుగా నా టాలెంట్ హలో హలో కంట్రోల్ రూమ్ కమాండ్ లైన్ 3590 కొకడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు అక్కడ పెట్రోల్ పోసుకో ఓకే ఓవర్ ఎలా పట్టుకుంటావాన్ని ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు కదా వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు ఈ కాల్ టాక్సీ ఐడియాలో వచ్చిందో కానీ భలే ఐడియా అలాంటి ఐడియాలన్నీ ఇలా తినేవాళ్ళకే వస్తుంటాయి మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా హలో నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి త్వరగా రండి ఇప్పుడే వచ్చేస్తున్నాను అన్నా మావిడికి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా తప్పదన్నా అవసరమైతే ఒక ఫోన్ కొట్టు నిమిషంలో నేను ముందుంటాను సరే వెళ్ళు మీరేగా సుబ్బరాజు అవును డాక్టర్ కంగ్రాట్స్ మీకు అబ్బాయి పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం
చాలా భయపడ్డా చిన్న బుద్ధి నా పులి బిడ్డ. ఏమే మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమోనండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్ చెప్పండి, మా ఆవిడకి పుట్టింది అబ్బాయి అమ్మాయి? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా? అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారు అన్నదోటి చంపేస్తాను. మరి ఎందుకంటే నా బిడ్డ నాకేమండి? దీని కోసం మా ఇద్దరు పోలికలు లేవు. డాక్టర్ 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 హలో. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు నువ్వు? చిన్న. ఈరోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్లలో నీ కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు, కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తున్నాను, నా ఫ్యామిలీ మ్యాటర్తో తప్పొచ్చు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగ ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు, నాకు తెలుసు, నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్న కొడుకుని త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తా చెప్తా చెప్తాను. అతను కాల్ ట్యాక్సీలు పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నాడు. చెప్పేసాక ఇప్పుడు చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? నా పని పూర్తి అవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. అగనే, ఈ రోజు మగ బిడ్డలు తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు, అర్థమైందా? హలో హలో, మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయిన రా. రంగు నీళ్ళు మని పనికొస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పనట్టే చెప్పానుగా, ఇప్పుడు గన్ తీసి. దీపాల గంతా నేను భయపడతావా? లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో, చెప్పరా చెప్పు. ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది? అదే తిరగలేదన్నా. అన్నా భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. వీడిని తీసుకెళ్ళండి.